अलागे चंद्रबाबु नायडु एंत नमक द्रोही अंटे एंत वेन्नुपोटु दारिडु अंटे मी अंदरु कूडा चूशारु असेंब्लीकि रानि चेप्पाडु कदा पेद्द मनिषि एं चेप्पाडु असेंब्लीकि मुख्यमंत्रिकि अडुगु पेडतानि मंगम्म शपथं चेशाडु एड्चि शोकालु एट्टि देनि गुरिंचि मर्चिपोयाडु జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు మాట తప్పాడు మడం తిప్పాడని. జగన్మోహన్ రెడ్డి మాట తిప్పడం మడం తిప్పడం. నువ్వు నలుగురు మంత్రులు ఇచ్చావు మా ఎమ్మెల్యేలకి, 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నావు, ఆ సభకి నువ్వు ఉన్నటువంటి సభకి నేను రాను, పాదయాత్ర చేసి ప్రజల్లో తేల్చుకుంటా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చాడు, ముఖ్యమంత్రికి వచ్చాడు, నువ్వేం చేసావు వాళ్ళు? నువ్వు ముఖ్యమంత్రివా? ఎన్టీ రామారావుకి ఆ రోజు వెన్నుపోటు పొడిచావు, ఈరోజు ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులకి భార్యకి వెన్నుపోటు పొడిచేశాడు. నేను భువనేశ్వర్ గారి గురించి నేను అసెంబ్లీకి రాను ముఖ్యమంత్రికి వస్తానని చెప్పాడు, వాళ్ళ ఆవిడకి కూడా పోటీ చేశాడు వెనక నుంచి వెన్నుపోటు. వాళ్ళ భువనేశ్వర్ కన్నా రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము గారు ఎక్కువైపోయారు ఆయనకి. ఎందుకు వచ్చారో బాబు అంటే ముర్ము గారికి ఓటు వేయటానికి వచ్చాను అంటున్నాడు. అంటే భార్య భువనేశ్వర్ గారి కన్నా ముర్ము గారికి ఓటు వేయటం ముఖ్యమైందా? నీ మంగమ్మ శాపతం గాలికి వదిలేసావా? కాబట్టి మాట తప్పేటువంటి వ్యక్తి, మడం తిప్పేటువంటి వ్యక్తి, వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తి, మాట మీద నిలకడ లేనటువంటి దొంగ నాటకాలు ఆడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి. ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం, నలుగురు మంత్రులకు ఇచ్చా, నేను ప్రజాక్షేత్రంలో తేల్చుకుని అసెంబ్లీకి వస్తానన్నాడు. అసెంబ్లీలోంచి కాలు బయట పెట్టినాక ముర్ము కోసం రాలేదు, లేకపోతే రాష్ట్రపతి అభ్యర్థి కోసం రాలేదు, అసెంబ్లీలో కాలు పెట్టలే ఆయన. మళ్ళీ శంషేర్గా ముఖ్యమంత్రి అయినాక వచ్చాడు. నువ్వు మళ్ళీ ఆ రోజు ఇంటర్ వారికి పోడ్చినటువంటి వెన్నుపోటు, ఈరోజు ఇంటర్ కుటుంబ సభ్యులకి భార్యకి పొడిచి ముర్ము కోసం అసెంబ్లీకి వచ్చేసాడు. కాబట్టి ఇటువంటి నీచుడు చంద్రబాబు లాంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు.